Hi, hello, welcome back to my channel, Geetika Tips and Timely Varieties. This is Geetika. So, mana channel lo chala tips ani konni tips chusamu, chala chudaledu. Breakfast, lunch recipes, curries, snacks items, ala chusam kada. Inka chala cheptanu meeku coming up days lo. Koncham lag anipinchindi tips cheppatledu ani cheppesi. Andukani cheppi ivalla two tips cheppalanukuntunnanu. So, two tips enti ani aalochistunnara. అది ఏంటి అంటే నెక్ పార్ట్లో మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్లో బ్లాక్ లైన్స్ కానీ బ్లాక్గా అయిపోతుంది. కొంతమందికి ఉంటుంది ఆ సిచ్యువేషన్ వస్తుంది కొంతమందికి. సో అలా మనం రిడ్ చేసేసుకోవాలి అంటే దానికి రెమెడీస్ ఉన్నాయి. నా దగ్గర ఒక 4 రెమెడీస్ ఉన్నాయి. కాకపోతే నేను ప్రస్తుతానికైతే ఈ వీడియోలో 2 రెమెడీస్ చెప్పాలనుకుంటున్నాను. అవి కూడా చాలా ఈజీ రెమెడీస్. సో దట్ మీరు ఒక 1 వీక్లో ఖచ్చితంగా దానివల్ల చేంజ్ చూడొచ్చు. సో ఇప్పుడు నేను లైవ్ ఎగ్జాంపుల్ చూపించాలనుకుంటున్నాను. లెట్స్ గో. ఇప్పుడు ఫస్ట్ టిప్లోకి వచ్చేద్దాము. ఫస్ట్ టిప్ ఏంటి అంటే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బేకింగ్ సోడా, వాటర్, నార్మల్ వాటరే, కూల్ కాదు, లూక్వమ్ వాటర్ కాదు, నార్మల్ వాటర్, నార్మల్గా డ్రింకింగ్ వాటర్ అని తీసుకోండి. తర్వాత హనీ. సో ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ఫుల్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం బేకింగ్ సోడా యాడ్ చేయాలి. బేకింగ్ సోడా అన్నాను కదా, బేకింగ్ సోడా ఇలా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం ఒక స్పూన్ఫుల్ ఆఫ్ హనీ కూడా యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ హనీ అన్నాను కదా, ఇది యాడ్ చేసుకొని ఇది బాగా కలిపేసుకోవాలి. సో ఇది కలిపేసుకున్న తర్వాత మనం ఇది ఏదైతే ఉందో కొంచెం ఇట్లా వాటరీ వాటరీ ఉందనుకోండి, మీకు అనిపించిందంటే కొంచెం థిక్ అయ్యే వరకు ఇలా కలుపుకోండి. లేకపోతే ఇంకొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువలాగా వేసాను అనిపిస్తుంది, అందుకని మీకు ఇలా అనిపిస్తుంది. సో కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకుందాము. ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఎలా అప్లై చేయాలో చూసేద్దాము. ఫస్ట్ మనం నెక్ కొంచెం వెట్గా ఉండడానికి వాటర్తో వాష్ చేసేసుకుందాము. వాష్ చేసిన తర్వాత ఇది అప్లై చేసేసుకుందాం. సో నెక్ చూసారు కదా, ఇలా వెట్ చేసేసుకుందాం. కొంచెం వెట్ చేసేసుకున్న తర్వాత మీరు చూసారా, వైట్గానే ఉంది కానీ అక్కడక్కడ కొంచెం బ్లాక్నెస్ ఉంటుంది కదా, ఎందుకంటే మనం బయట తిరుగుతూ ఉంటాం, పొల్యూషన్ వల్ల అది ఉంటుంది కదా, ప్లస్ ఇది సమ్మర్ సీజన్ కూడా అట్లా అని చెప్పేసి అందుకే మీకు ఇవాళ ఈ టిప్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో మనం మిక్సర్ కలిపేసి పెట్టేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు ఇది మనం ఇలా హ్యాండ్తో ఈ టైప్లో రబ్ చేసేసుకోవాలి మొత్తం నెక్ అంతా. మీరు ఈవెన్ ఫ్రంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎలాంటి ఏమంటారు సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఏదైనా అలర్జీ టైప్లో కానీ ఏం రాదు. ఇలా అప్లై చేసుకోవాలి ఈ టైప్లో, ఇట్లా రౌండ్ మోషన్లో రబ్ చేయాలి. ఇలా రబ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మంచి ఇక్కడ ఒక బ్లడ్ సర్క్యులేషన్ లాగా కూడా అవుతుంది. బ్లాక్నెస్ అయితే ఒక మీరు వీక్కి ట్రైస్ లేకపోతే మీకు నచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు. రోజు చేసుకున్నా పర్లేదండి, కాకపోతే అంత ఓపిక ఎవరు చూపించారు కాబట్టి వీక్లో ట్రైస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇదంతా డ్రై అయిపోవాలి. సో డ్రై అయిపోయింది చూసారా, ఇలా ఇలా అవుతుంది హనీ కాబట్టి ఇలా స్టిక్ అవుతుంది. సో ఇలా వెట్ క్లాత్ తీసుకోవాలి. తీసుకొని ఇలా మొత్తం అంతా తుడిచేయాలి. చూసారా మనం మొత్తం ఇదంతా చేసిన తర్వాత ఇలా ఇంత క్లీన్గా వైట్, ఇంకా కొంచెం వైట్ బాగా కనిపిస్తుంది కదా. సో మీరు ఒక 1 వీక్ ఇలానే చేసేస్తే మటుకు ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ స్కిన్ మనకి అంత బ్లాక్గా లేదు కాబట్టి మీకు డిఫరెన్స్ తెలియట్లేదు. ఒక్కసారి బ్లాక్ స్కిన్ ఉన్న వాళ్ళు నెక్ పార్ట్ ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా రెడ్ అయిపోతుంది. రెమెడీ ఇది మంచిది. సెకండ్ రెమెడీలోకి వచ్చేద్దాం ఇప్పుడు.
సెకండ్ రెమెడీ చూద్దాం. దీనికి కావాల్సింది రెండే రెండు ఐటమ్స్, ఎప్పుడు ఇంట్లో ఉండేదే ఒకటి కర్డ్, ఇంకోటి ఏంటి లెమన్ జ్యూస్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక స్పూన్ కర్డ్ తీసుకుందాము. సో ఇలా ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకోవాలి. మనం ఇలా కలిపేసుకున్న దాన్ని సేమ్ ఇందాక మనం ఎలా చూసామో సేమ్ ఇది అప్లై చేసేసుకోవాలి మనం. సో ఇప్పుడు అప్లై చేసేద్దాము. సో మనం ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, అది సేమ్ ఇందాక ఎలా చెప్పానో అలా అప్లై చేసుకోవాలి. రెండు ఎందుకు చూపించానంటే కొంతమంది కర్డ్ అస్సలు ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి వేరే అన్న వేరే వాళ్ళన్నా ఒక టిప్ కాకపోతే ఇంకో టిప్ అన్న ట్రై చేస్తారని చెప్పేసి రెండు ఒకటేసారి చూపించాను నేను. సో సేమ్ ఇలా అప్లై చేసిన తర్వాత ఇది మళ్ళీ డ్రై అవ్వాలి. డ్రై అయిపోయిన తర్వాత మనం నార్మల్ వాటర్తో నెక్ వాష్ చేసేసుకోవచ్చు. నెక్ వాష్ చేసేసుకుంటే ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది ఆల్టర్నేట్ డే మీరు ఖచ్చితంగా వాడుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిల కంటే అందరికీ ఇలా ఉంటే మాత్రం అస్సలు నచ్చదు కదా, అందుకని చెప్పేసి ఇలాంటి రెమెడీస్ అన్నీ మనం చూపిస్తున్నాం అన్నమాట. ఈ ఏమంటారు, ఈ వీడియో చూసాక ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఎవరికైతే బ్లాక్ స్పాట్స్ కానీ నెక్ మీద అలా లైన్స్ పడినా కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. సో హోప్ యూ లైక్ ద వీడియో. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.